గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు త్రాగునీటిని మంత్రులు పార్థసారథి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి మంత్రి రామానాయుడు నీటిని విడుదల చేశారు. ఉండవల్లి డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు పూజలు చేసిన అనంతరం 500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పట్టిసీమను వట్టిసీమ అన్న జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలని మంత్రి రామానాయుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ చంద్రబాబుల హయాంలోనే సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ 70% మీద ఆధారపడి వ్యవసాయదారులకి మనం సాగునీరు అందించినట్లయితే ఆ వచ్చినటువంటి సంపద అంతా కూడా మళ్ళీ సమాజంలో అన్ని వర్గాల వారికి చెంది ఆ ప్రాంతం కానీ ఆ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కోణంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచన చేసి మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూడా మరి ఏదైతే సాగునీటి వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అందులో భాగంగానే మరి ఏదైతే మరి పట్టిసీమ మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ మరి 1300 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతున్నారని ఆ రోజు మా మీద ఒంటి కాలు మీద అసెంబ్లీలో లేచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి రాష్ట్ర రైతాంగానికి తాను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది.